వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆరోగ్య మస్తు తెలుగు వీడియోస్ అని టైప్ చేస్తే నా ఛానల్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మనము నిజామాబాద్లో ఆంధ్రా రుచులతో తయారు చేసిన స్వీట్ షాప్ అనేది పెట్టారు, దాని రుచులు చూడటానికి వెళ్తున్నాము ఇప్పుడు మనము. ఇప్పుడు ఆ స్వీట్ షాప్ ముందే మనం ఉన్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్పెషల్ ఏంటో అన్నీ కనుక్కుందాము. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము లహరి స్వీట్ షాప్లో ఉన్నామండి. ఇక్కడ తెలంగాణలో వచ్చేసరికి ఆంధ్ర రుచులు చూపించడానికి కొత్తగా స్వీట్ షాప్ పెట్టారు. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, అన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి. ఆత్రేయపురం పూతరేకులు, బొబ్బట్లు, అలాగే నేతి అరిసెలు, గణేష్ లడ్డు అన్నీ ఉన్నాయి. అవన్నీ డీటెయిల్స్ అన్నీ కనుక్కుందాము. ఒకసారి మీరు షాప్ అనేది చూసేసేయండి. ఎన్ని ఐటమ్స్ అండి? చూద్దాం రండి ఫ్రెండ్స్. చూసారా ఇక్కడ మనకి ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయో. ఇవి ఆత్రేయపురము పూతరేకులు, స్వీట్ పూతరేకులు, చక్కెర ఈ డయాబెటిక్ కొలకి, అలాగే ట్రయాంగిల్ పూతరేకులు, బెల్లం పూతరేకులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ మోతిచూర్ లడ్డు, డ్రై ఫ్రూట్స్ లడ్డు, కోవా ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. అలాగే మనకి యాపిల్స్తో కోవాలు, యాపిల్ కోవా ఇవన్నీ చేస్తారు కదా, అలాంటి రకాలు కూడా ఉన్నాయి. తొక్కుడు లడ్లు ఉన్నాయి. ఇది వచ్చేసరికి కోవా కజ్జికాయ. అలాగే ఇది కూడా నువ్వులు, గసగసాలతో డ్రై ఫ్రూట్స్. ఇది హల్వా వచ్చేసి ఇట్లా అన్ని రకాల చాలా చాలా రకాలు ఉన్నాయండి. ఇవే కాకుండా మన ఇక్కడ వెళ్ళి దగ్గిన కారపళ్ళు, పచ్చళ్ళు అన్నీ ఉన్నాయి. కారపళ్ళు కూడా అన్ని రకాలు ఉంటాయి మనకిక్కడ. మునగాకు కారము, కరివేపాకు కారము, పప్పుల పొడి, ఇట్లా అన్ని చాలా చాలా రకాలు ఉన్నాయండి. ఒకసారి మీరు కూడా ఇక్కడకు వచ్చేసి విజిట్ చేయండి. మీకు నచ్చిన ఐటమ్స్ అన్నీ తీసుకొని మీరు కూడా టేస్ట్ చేయండి. టేస్ట్ చేసేసి ఎలా ఉందో మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ రీజనబుల్ ప్రైజే మనకి దొరుకుతాయండి. చూసారు కదా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో మనకి. ఏ ఫంక్షన్స్ అయినా సరే, ఏవైనా సరే ఇక్కడ క్యాటరింగ్ కూడా చేస్తారు. ప్రైజెస్ కూడా మనకి తక్కువ రేట్లోనే ఉన్నాయండి. చాలామంది కూడా వచ్చున్నారు మేము ఇక్కడ షూట్ చేసుకునేటప్పుడు. ఇక్కడ లూజ్ కోవా కూడా ఉన్నాయి, అన్నీ ఫ్రెష్, ఏ రోజుకి ఆ రోజు చేస్తారు, అన్నీ నేతితోనే తయారు చేస్తారండి. ఇక్కడ నేతితోనే చేయటము ఇక్కడ స్పెషల్ స్వీట్స్ అనేది. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి ఇక్కడికి వచ్చేసి. అన్ని ఐటమ్స్ ఒకసారి చూసి మీకు కనుక నచ్చినట్టయితే వెళ్ళండి. ఇక్కడ వచ్చేసరికి మనకి నెల్లూరు ఫేమస్ కాజా కూడా ఉన్నాయి, అలాగే ఒంగోలు నేతి మైసూర్ పాకు, ఇట్లా కోవాలు అన్నీ స్పెషల్స్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడికి వచ్చేసరికి మనకి చాలా చాలా వెరైటీస్ అన్నీ ఉన్నాయి. మొత్తం 70-80 రకాల స్వీట్స్ అనేది ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయండి. అలాగే హాట్ కూడా మనకి బూంది మిక్చర్ అని కానీ, రిబ్బన్స్ అని కానీ, కృష్ణుడికి వెన్న ముద్దలని కానీ, అన్ని ఐటమ్స్ అనేది ఇక్కడ మనకి అవైలబుల్లో ఉంటాయండి. ఇంకా వేరే స్వీట్ షాప్కి వెళ్ళాల్సినంత అవసరం లేదు. నేను రసమలై ఒకటను బొబ్బట్లు తిన్నాము, చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇది వచ్చేసరికి ఫ్రూట్ హల్వా, ఇది కూడా చాలా బాగుండిద్ది. ఇక్కడ ఇంకా స్పెషల్ ఏంటంటే కోవా జిలేబీ ఉంటుంది, చాలా టేస్టీగా ఉండిద్ది, అది కూడా ఇక్కడ ఫేమస్. గులాబ్ జాముల్లో కూడా చూడండి, మొత్తం 5 రకాల గులాబ్ జామ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఇది వచ్చేసరికి శాండ్విచ్ అండ, అది కూడా చాలా టేస్టీగా ఉంది. అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చేసాము.
రివ్యూ చూడటం కోసం మేము కూడా అన్ని టేస్ట్ చేసాం, చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు అందరూ కూడా ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. అక్కడ మేము కస్టమర్స్ దగ్గర రివ్యూ కూడా తీసుకున్నాము, అవి కూడా లాస్ట్ని యాడ్ చేస్తాము, మిస్ చేయకుండా చూడండి. ఈ సారు కూడా అన్నీ దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటాడు. ఇక్కడ వీళ్ళ దగ్గర ఏమేమి అవైలబుల్లో ఉన్నాయి అవన్నీ కూడా లాస్ట్న పెట్టాను, చూడండి. వీళ్ళ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అడ్రస్ అవన్నీ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడ గవ్వలు, స్వీట్ గవ్వలు, కారం గవ్వలు, అలాగే మిచ్చరు, రాగి చెకోడీలు, మసాలా చెక్కలు, రిబ్బన్స్, ఇవన్నీ కూడా మనకి బూందీ లడ్డు, బూందీ మిచ్చరు, కారపూస, ఇవన్నీ చాలా చాలా ఉన్నాయండి. అటుకుల మిచ్చరు ఇవన్నీ కూడా ఉన్నాయి. రేకులు కూడా 4 రకాలు ఉన్నాయి, అవేంటియో సార్ని అడిగి తెలుసుకుందాము. ప్రత్యేకించి కాకినాడ షుగర్ ఫ్రీనా? అంటే డయాబెటిక్స్ ఇక్కడ మీరే తయారు చేస్తారు సార్? ఎక్కడ అది అంగడి? ధర్మారా? ఓకే. ఇవి కాకినాడ ఇలా సార్ ఏంటి తింటున్నప్పుడు జ్యూస్ వెళ్తారు లోపల నుంచి. ఓకే, దీంట్లో జ్యూస్ ఉంటుంది. ఓకే, ఇంకోటి తాపేశ్వరా? అందరికి కూడా ఇది కాదు అనుకుంటా. నేను ఇదే అనుకుంటా. కాదు అనుకుంటా. ఓకే, ఇది కాకినాడ కాదు, ఇది తాపేశ్వరం కాదు, మడత కాదు అనుకుంటుంది. ఇది వచ్చి కాకినాడ కాదు, గొట్టం కాదు అనుకుంటా. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్? ఇది వచ్చి గొట్టం అంటే జ్యూస్ ఉంటుంది, దీంట్లో దాంట్లో జ్యూస్ ఉంటుంది. ఓకే, ఇది తాంబేశ్వరం. తాపేశ్వరం దీంతో కేజీ వరకు 2 కేజీలు 3 కేజీలు కూడా చెప్తారు. ఒకే కాళ్ళ ఇవేంటి సార్? బొబ్బట్లే. బొబ్బట్ల పూలేలు బక్సాలు అంటారు, మా దగ్గర ఏమో ఆంధ్రలో బొబ్బట్లు అంటారు. ఇలా ఉంటాయి. మీరు ఆంధ్ర అండి? అంటే దీని స్పెషల్ ఓన్లీ ఫ్రూట్స్ ఉంటాయి కదండి, యాపిల్, దానిమ్మకాయ, ఇంకా చెర్రీస్, వాటితో చేస్తారు. ఇడుగు తిప్పుతారు కొంచెం. ఆదివారం స్పెషల్ ఫ్రూట్ హాల్వా. ఇవి నువ్వుల అరిసిలా? ఈ నువ్వులు తమ నెయ్యి అండి. నెయ్యి? నెయ్యి. నెయ్యి అరిసిలో ఆవు నెత్తా? మామూలు నెయ్యా సార్? నెయ్యి, మామూలు నెయ్యి. మసాలా చెక్కడి, రాగి చెక్కడి, మసాలా చెక్కలు చూపిస్తారా? రాగి చెక్కడీలు, రాగి మసాలా చెక్కడీలు ఫేమస్ అంట. ఇవేంటి సార్? ఇవి మసాలా చెక్కలు. మసాలా చెక్కలు చిన్న చిన్న మసాలా. ఇదేంటి సార్? కోవా కజ్జికాయ అంట. కోవా కజ్జికాయ? కోవా కజ్జికాయ. ఓకే, పైన కోవా అంట. ఓకే, లోపల వచ్చి కొబ్బరి ఇది ఉంది. ఇది ఎంత అండి? కేజీ 400? ఇవేందండి మీ పక్కన స్పెషల్? ఇప్పుడు స్పెషల్గా చేశారా వినాయక చవితికి? ఇది వినాయకుడి లడ్డు అండి. ఇది ఓన్లీ నూనె లడ్డు. దీంట్లో నేతి కావాలంటే నేతి వచ్చేస్తాను.
నేతి కూడా చేసిస్తారు. ఓకే. అంటే అప్పటికప్పుడు ఆర్డర్ ఇచ్చినా కూడా చేసిస్తారా? అప్పటికప్పుడు ఆర్డర్ ఉంటే ఒక రోజు ముందు ఆర్డర్ ఇవ్వాలి. ఎన్ని కేజీలు వడ్డీ చేసిస్తారు? 20 కేజీలనే చేసిస్తాం. 20 కేజీలనే చేస్తారు. కేజీ ఎంత అండి ఇది? ఇది వచ్చి 300 అండి. కేజీ 300. నేతిది అయితే? నేతిది వచ్చి 500 రూపాయలు. 500 అవుతుంది. ఓకే. ఇప్పుడు వినాయక చవితికి స్పెషల్ గా చేశారా మీరు? డెమో ఓన్లీ డెమో నా ఇది. యా సర్ సర్ ఇది గిఫ్ట్ ప్యాకింగ్. గిఫ్ట్ ప్యాకింగ్ సర్. అంటే ఎంగేజ్‌మెంట్ లో ఆ టైం లో ఐడిస్ చెప్పిన ఇస్తా ఉండారు. అట్లా ఇలా ప్యాక్ చేపిచ్చి ఇస్తా ఉన్నారు. ఇది అది సర్ అట్లానే. ఇవన్నీ కూడా కాజు ఐటమ్స్. కాజు ఐటమ్స్ చేస్తారా? ఇట్లోనే మనకి కావాల్సిన యాపిల్ గాని సీతాఫలం గాని బనానా గాని కొన్ని ఐటమ్స్ మీరు కావాలంటే అది చేపిస్తాం. పాన్ లాంటి ఏమైనా మీరు ప్యాకింగ్ చేపిస్తారు? వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మనం చేపిస్తాం. ఇది వన్ డే ముందు ఇస్తే అయిపోతుందండి. ఏంటి సార్ ఎన్ని రోజుల ముందు ఇవ్వాలి? వన్ డే ముందు ఇస్తే అయిపోతుంది. వన్ డే ముందు ఎంత సార్ ప్లేట్ ప్యాకింగ్? ఇది వచ్చి 1300 కిలో. ఏ మొత్తమా లేకపోతే ఓన్లీ వన్ ప్లేట్? ఓన్లీ ఆ ప్లేట్. వన్ ప్లేట్ కేజీ వస్తుంది. కేజీ 1300. ఇక్కడ స్వీట్స్ ఏ కాకుండా ఇంకా ఏమేమి ఉంటాయి సార్? పిక్కిల్స్ ఉన్నాయండి. పిక్కిల్స్? ఏమేం పిక్కిల్స్ ఉంటాయి? ఇది మటన్ పిక్కిల్ అండి. మటన్ పిక్కిల్ అంటే మన దగ్గర తయారవ్వాలండి. ఆంధ్రాలో తయారవుతుంది. మన బ్రాండ్ వేసుకుని అమ్ముకుంటాం. ఆంధ్ర నుంచి తెప్పిస్తారా? నాన్ వెజ్ పిక్కిల్స్ సార్? ధవళేశ్వరం. ఈ కిలో ఎంత పడుతుంది? ఈ కిలో వచ్చి మటన్ వచ్చి 1500. ఈ దీంట్లో నాటుకోడి ఉంది. నాటుకోడి వచ్చి 1100 పడుతుంది. అందులోనే బోన్లెస్ ఒకటి ఉందండి. చికెన్ బోన్లెస్. చికెన్ బోన్లెస్. చికెన్ బోన్లెస్ వచ్చి 1000 రూపాయలు పడుతుంది. ఏది కేజీనా? కేజీ అండి. ఇవి వచ్చి చేప అండి. ఫిష్. ఫిష్. ఓకే. ఇది ఏదండి? ఇది బోన్లెస్ అండి. చికెన్ వినాయకుడి కోసం అది ఇప్పుడు వినాయక చవితి ఉంది కాబట్టి స్పెషల్గా ఈ అగరబత్తి ఒకటి వినాయక అగరబత్తి వినాయక చవితి ఉంది కాబట్టి స్పెషల్గా తెప్పించాలి. ఒకటి 7 అవర్స్ కావాలి. 7 అవర్స్. ఎంత సార్ ప్యాకెట్? ప్యాకెట్ వచ్చి 80 రూపీస్ అమ్మ. 90 రూపీస్ అండి. 80 రూపీస్. 80 రూపీస్. అవునండి. నేను ఆంధ్ర. మీరు స్టార్ట్ చేసి 4 నెలల 132 అవుతుంది. ఎలా ఇది వచ్చిందంటే ఇక్కడ ఇది నాకు తెలిసిన షాప్ అండి. దీంట్లో జేడీ బ్యాగ్స్ అనే షాప్ ఉంది. అది ఖాళీ చేస్తున్నాడు. నాకు చెప్పారు వాడు ఖాళీ చేస్తున్నాడని. ఇంట్లో తీసుకొని స్వీట్స్ పెడితే బాగుంటుంది ఆంధ్ర స్వీట్స్ అని చెప్పేసి ఆంధ్ర స్వీట్స్ పెడదాం అనిపించింది. నాకు వేరే బిజినెస్ ఉంది. నేను దాదాపు 17 ఇయర్స్ అయిపోతున్నాను. ఆంధ్ర అయితే నాకు లేదు. మేము ఆంధ్ర అయితే సరైనది లేదు. పోతే రోజులు జరుపుకో మంచిగా. నెక్స్ట్ కొన్ని కొన్ని స్వీట్లు జరుపుకోండి. ఇక్కడ అంతే పోతే రోజులు ఖర్చింగ్ చేద్దాం అనుకున్నాను. చాలా ఐటమ్స్ కూడా ఖర్చింగ్ చేద్దాం. ఆంధ్రాకి వచ్చిన చాలా మంది మన ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆంధ్ర ఫుడ్స్ పెడితే బాగుంటుంది అనే ప్లాన్. పర్వాలేదు అండి. ఇప్పుడు అయితే ఆన్సర్ ఇదే. పర్వాలేదు. నేను లడ్డూ చేయించాను. ఆర్డర్ వస్తే 20 కేజీ నెయ్యి రోడ్డు ఉంటుంది అండి. నేను లడ్డు ఉంటుంది. నెయ్యి రోడ్డు వచ్చి కేజీ 500 అండి. ఇది వచ్చి 300 అండి. అంటే ఎక్కువ ఇక్కడ ఆంధ్రాలో ఎక్కువ ఉన్నారు కాబట్టి చౌదరి చెప్పండి. ఇక్కడ దానికి పెట్టలేదు. తీసి పెడితే బాగుంటుంది అని మాట్లాడి వచ్చింది. అంటే అలానే
అతి దిక్కున బెటర్ కాబట్టి నేను బెటర్ అయినా డబ్బు అయినా సంపాదించొచ్చాను అండి. వెరైటీ కూడా ఉంటుంది, అయినా అందరికీ కూడా చాలా మంది చౌదరీస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. నేను వాళ్ళ చికెన్ వాటనే పచ్చళ్ళు బయట దేశాలు పంపించడం ఇవన్నీ జరుగుతాయి. అవి పెడితే కొంచెం ఇదవుతుంది అని చెప్పేసి పెట్టాయండి. అయినా మనం ఇక్కడ చేపించేది ఏమండి, ఇవన్నీ కూడా ఆంధ్ర నుంచి వస్తాయి. కొంచెం మన లేబుల్ వేసుకుని పచ్చళ్ళు అండి. స్వీట్స్ వచ్చి పొదరేట్లు, బొబ్బట్లు, కాజా, కాకినాడ కాజా, ఇంకా మైసూర్ పాకు, అరిసెలు, ఇంకా గులాబ్ జామున్, కాజు బర్ఫీ, పికిల్స్ మా గోంగూర కలిపి అండి, చికెన్, మామిడికాయ, నాన్ వెజ్ చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, రొయ్యలు పచ్చడి, ఫిష్ కూడా ఉంది. అంటే రొయ్యలు అయిపోయినాయండి, అయిపోయినా తీసుకెళ్తారు. రొయ్యలు కూడా మొన్న రీసెంట్గా అన్ని కూడా పంపించారు. రొయ్యలు కూడా పార్సిల్ అమెరికా ప్యాకింగ్ కూడా చేసేస్తాను. ఈ పార్లో పంపించే ప్యాకింగ్ అన్నమాట మీకు, పిక్కిల్ అండి పార్లో పంపించే ప్యాకింగ్. మనకు తెలంగాణలో అతిపెద్ద గణేష్ కార్యక్రమం కాబట్టి దాని దగ్గర కూడా తాపేశ్వరం వాళ్ళు తయారు చేస్తారు. అంటే మేము కూడా సేమ్ దాని మాదిరిగానే అక్కడే శిఖర్ కూడా పరిచయం చేయాలంటే తాపేశ్వరం అని పెట్టింది. దానికోసం మేము 11 kg లడ్డు ఆర్డర్ అయింది వచ్చాం. మీది ఇక్కడ లోకలే సార్? లోకలే. లోకలే పర్లేదు, బాగానే ఉంది టేస్ట్. మీ నేమ్ ఏంటి సార్? సత్యనారాయణ. సత్యనారాయణ ఎప్పటి నుంచి వస్తున్నారు సార్? ఇక్కడ ఇక్కడ పెట్టిన కాడి నుంచి వస్తున్నారు. ఇక్కడ ఐటమ్స్ ఎట్లా ఉన్నాయి సార్? ఎందుకంటే ఇక్కడ వేరే దగ్గర స్పీడ్ ఏ స్పీడ్ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఆయుధం చేస్తారు, ఇక్కడ ఏదో చేస్తారు డిఫరెన్స్. కాకినాడ కాజు బాదం చాలా మంచి ఉంటుంది. మీకు ఇక్కడ నచ్చిన ఐటమ్ ఏంటి సార్? కాకినాడ కాజు బాదం ఫస్ట్ టైం. ఎవరు పరిచయం చేశారు సార్ ఇక్కడ? ఇచ్చారా సార్? ఎన్ని కేజీలు ఆర్డర్ ఇచ్చారు? 2 kgs ఇచ్చారా? రీజనబుల్గా ఉన్నాయి సార్ రేట్స్? నెయ్యితో చేసేస్తారు. ఓకే, మీరు లోకలా సార్? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.